మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు దివ్యనామంలో ఫిలదెల్ఫియా పిలుపు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవాది దేవుడు గతించిన కాలమంతయి కూడా దినములన్నీ కూడా తన అపారమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. గతించిన కాలంలో, గతించినటువంటి వారములలో దేవుడు అనేక విధాలుగా తన వాక్యాల ద్వారా ప్రభువు మనతో మాట్లాడి ఉన్నారు. అనేకమైనటువంటి వాక్యాలు విని మీరు చేసినటువంటి ఫోన్ కాల్స్ను బట్టి, మీరు అందించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాటలను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మికమైన సంగతులను బట్టి నేను ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యం నిమిత్తమై పరిశుద్ధ వేద గ్రంథాలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక క్షణం మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ఆరంభం చేసుకుందాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు. ఫిలదెల్ఫియా పిలుపు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని చూస్తున్నాం. ప్రతి వారి జీవితాలలో, ప్రతి వారి కుటుంబాలలో నీ వాక్యము ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మరి విశేషంగా ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యము మీరై ఉన్నారు గనుక నీ వాక్య సత్యము ద్వారా మా హృదయాన్ని వెలిగించి, వినుచుండగా విశ్వాసాన్ని కలిగించి, విశ్వాసము ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని మాకు అనుగ్రహించి కాపాడి వదిల్ల చేయమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించినటువంటి కార్యక్రమాలలో బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దైవజనులు దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ వేద గ్రంథాలలో ఆదికాండం 26వ అధ్యాయం పిల్లరా 12-13 వచనాలలో ఒక వృత్తాంతం మనకు తెలియజేస్తూ ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై పిల్లరా విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. 13వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడగ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఒకసారి జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇస్సాకు అనేటువంటి మనుషుని గురించి మనం వింటూ ఉన్నాం. ఇస్సాకు అబ్రహాము కుమారుడు, లేక పిల్లరా 99 వయస్సులో పిల్లరా అతడు గుడారము వెలుపల కూర్చొని అబ్రహాము వేచి చూస్తూ ఉన్నప్పుడు 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు కనపడి మాట్లాడిన తర్వాత గుడారములకు వచ్చి శారాని అబ్రహామును ఆశీర్వదించి ఈ విధంగా చెప్పారు, సంవత్సరము తిరగక మునిపే మీ ఒడిలో ఒక మంచి బిడనిస్తానని దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత పిల్లరా వారు విశ్వసించారు. విశ్వసించిన ప్రకారంగానే సంవత్సరము తిరగక మునిపే దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారునికి ఈ విధంగా పేరు పెట్టారు, ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అనగా అర్థం ఏమిటంటే నవ్వు కలిగిన వాడని అర్థం. ఎందుకు నవ్వు కలిగిన వాడని అంటే, అబ్రహామును ఆశీర్వదించేటప్పుడు, అబ్రహామును దీవించేటప్పుడు గుడారము లోపల ఉన్నటువంటి శారా తన మనసులో నవ్వుకుంది. 18వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు ఆదికాండం. ప్రియరా పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉండి అన్నాడు, శారా నువ్వు నవ్వనేలా అన్నాడు. ప్రియరా నీవు నవ్వితివి కాబట్టి నీ గర్భములో నుంచి నవ్వేవాడు పుడతాడు అని ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డకి ఇస్సాకు అనే నామకరణం చేశారు. అతడు పెద్దవాడయ్యాడు, పెరిగాడు, వివాహం చేశారు, చక్కనైనటువంటి భార్య ప్రియులారా దొరికింది. అతని భార్యను తీసుకుని వెళుతూ ఉన్నాడు. ప్రయాణమై ప్రియులారా గమనించండి, అతడు వెళుతూ ఉన్న ఈ క్రమాలలో, ఈ ప్రయాణాలలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. అబ్రహాము దినములలో వచ్చినటువంటి ప్రియులారా మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కరువు అంటే లేమితనం, కరువు అనేటువంటి ఆహారములో లేనితలం. ప్రియులారా గమనించండి, ఆర్థికంగా కానీ లేకపోతే కొన్ని కొన్ని విషయాలలో కరువులు కనబడతా ఉంటాయి. పిల్లలు గమనించండి, ఇటువంటి విషయాలు ఇక్కడేమి సంబోధించలేదు, కానీ కరువు అనేది ఆ దేశములకు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ప్రియులారా ఇస్సాకు ఒక దేశంలో ఉన్నాడు. ఆ దేశము పేరు రాయబడి ఉంది ప్రియులారా గెరారు అనేటువంటి దేశం. గెరారు అనగా అర్థం ఏమిటంటే ముండ్ల తుప్పలు కలిగినటువంటి దేశం. ప్రియులారా ఫిలిస్తీన్లు రాజైనటువంటి అబీమెలెకు ఆ రాజ్యానికి రాజై ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఆ రాజ్యానికి అబీమెలెకు రాజుగా పరిపాలన చేస్తున్న క్రమాలలో ఇస్సాకు ఆ దేశములకు అడుగు పెట్టాడు. ప్రియులారా ఇస్సాకు ఆ దేశములకు అడుగు పెట్టినప్పుడు ప్రియులారా అతడు ఆ దేశములో విత్తనం వేశాడు. విత్తనం వేసి పంటను చేయాలని ప్రయత్నం చేశాడు. ప్రియులారా 26వ అధ్యాయంలో అబ్రహాము తవ్వినటువంటి బావులను ఫిలిస్తీన్లైనటువంటి వారు పూడ్చివేశారు. అయినను ఇస్సాకు ప్రియులారా ఆ దేశములో పంటను వేశాడు, భూమిని సేద్యపరిచాడు, విత్తనం వేశాడు. 3-4 ప్రియులారా లేకపోతే ఒక 6 కష్టపడ్డాడు. తీరా ప్రతిఫలం పంట నూర్చాడు. దాని కొలత వేయగా ఇస్సాకు చేతుల్లోకి వచ్చిన ఆశీర్వాదం, ఇస్సాకు పొందినటువంటి చేతి పంట ఎంతో తెలుసండి, 100
పంటను దేవుడు ఇస్సాకు చేతికి అప్పగించాడు. ఈ ఫిలదెల్ఫియా కార్యక్రమాన్ని చూస్తున్నా ప్రియ దేవుని బిడ మీ జీవితాలలో ఎన్నో సంవత్సరాల నుంచి మీ వ్యాపారములలో కానీ మీ ఉద్యోగాలలో కానీ ప్రియారు గమనించండి, చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే గనక మీ విద్యార్థి దశలో నూరంతల ఫలాన్ని నూరంతల రిజల్ట్స్ ను మీరు పొందాలని ఆశపడుతున్నారేమో, దేవుని వాక్యము ద్వారా దేవుని ప్రత్యక్షత మనకు తెలియజేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని మాటను విందాం ప్రియులారా. ఇస్సాకు ఆశీర్వాదం అనుభవించడానికి, ఇస్సాకు నూరంతల ఫలం అనుభవించడానికి, ఇస్సాకు నూరంతల ప్రియులారా పంటను పొందుకోవడానికి అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించడం మాత్రమే కాదండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందునని రాయిస్తూ ఆ పైవచనాలను ఈ విధంగా రాస్తా ఉన్నాడు ప్రియులారా. యెహోవా ఆశీర్వాదం అతనిని గొప్పవానిగా చేసింది ఆ మనుషుల్ని. దేవుని ఆశీర్వాదములో ఇస్సాకు రెండవదిగా నూరంతల పంటను పొందుకోవటం కాదు కానీ ప్రియులారా, ఫిలిస్తీన్ రాజైనటువంటి అభిమేలుకు ఉన్న దేశంలో రాజు కంటే గొప్పవాడైపోయాడంటండి ఇస్సాకు. ఇస్సాకు గొప్పవాడవడానికి, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి, ఇస్సాకు నూరంతల పంట పొందడానికి, ఇస్సాకు నూరంతలమైన ఆశీర్వాదమును అనుభవించడానికి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఇస్సాకు పొందడానికి కారణాలు ఏంటో కొన్ని విషయాలను మనము ఈ ఫిలదెల్ఫియా ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. వాక్యం ఏదైతే బోధిస్తూ ఉందో, వాక్యం ఏదైతే తెలియచేస్తూ ఉందో ఆ ప్రకారం మనం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మనం చేసేటువంటి ప్రయత్నాలు దీవెనకరంగా మార్చబడతాయి అనేటువంటి మాటను ఒక దైవ సేవకునిగా మీకు తెలియచేస్తున్నా. ఇస్సాకు గొప్పవాడవడానికి కారణం, ఇస్సాకు ఆ దేశంలో ఎవరు లేరండి, స్నేహితులు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు ఎక్కువగా ఉన్నారు. ఫిలిస్తీన్ల రాజ్యంలో శత్రుత్వం ఎక్కువగా ఉంది, వారి కుటుంబములు కూడా కొన్ని ప్రియులారా ఇస్సాకు వ్యతిరేకంగా కొన్ని కార్యాలు జరిగాయి, ఇస్సాకును బాధించడం జరిగింది. ఆ బాధలోనే ఆ వేదనలోనే ఆ దేశంలో గెరారు దేశంలో ప్రియులారా ఇస్సాకు పంట వేశాడు, నూరంతల ఆశీర్వాదాన్ని పొందినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఇస్సాకు నూరంతల ఆశీర్వాదం పొందడానికి గల కారణం, ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందడానికి కారణం, ఇస్సాకుని గొప్పవానిగా చేయడానికి మూడు కారణాలకి ప్రియులారా ఇస్సాకుల దేవుడు ఏమి చూశాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మన జీవితాలలో ప్రియులారా చాలా మంది దేవుడు నన్ను ఆశీర్వదించలేదనే ఒక వ్యర్థమైన మాట మాట్లాడతారు, దేవుడు నన్ను దీవించలేదు అనేటువంటి మాట చాలా మంది తొందరగా మాట్లాడతారు. నేనంటాను ఒక దైవ సేవకునిగా, దేవుడు మనలను సృష్టించినప్పుడే ప్రభు మనను ఆశీర్వదించాడు. ఆదామును దేవుడు నిర్మించిన తర్వాత అధికారం 1వ అధ్యాయం నిర్మితంగా రాస్తా ఉంది, యెహోవా ఆదామును ఆశీర్వదించెను, మానవులను దేవుడు ఆది కాలంలోనే ఆశీర్వదించాడు. ఆ తర్వాత నోవహుతో కూడా దేవుడు ఇదే మాట మాట్లాడతాడు, యెహోవా అతనిని ఆశీర్వదించెను. ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం ఆదాము కోల్పోవడానికి తన అవిధేయత, దేవుని ఆశీర్వాదం ఆదాము చూడకపోవడానికి అతడు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం, దేవుడు ఆదాము ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని ఆదాము చూడకపోవడానికి ఆదాము చేయకూడనటువంటి పాపం చేశాడు, లోకములో పడిపోయాడు. రెండవదిగా ఇదే ఆశీర్వాదాన్ని నోవాహును కూడా దేవుడు దీవించాడు. నోవాహుతో అంటాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీ పిల్లలను ఆశీర్వదిస్తాను, మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. మంచిది దేవుని బిడ్డలారా, నోవాహును కూడా దేవుడు ఆశీర్వదిస్తే నోవాహు ఆశీర్వాదాన్ని ప్రియులను నిలబెట్టుకోపోవడంలో కారణం ఏమిటి తెలుసండి, ఆ 9వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు ప్రియులరా, అతడు మత్తుడై గుడారము వెలుపల పడి ఉన్నాడటండి. దేవుని ఆశీర్వాదం పొందినవాడు దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని ఆశీర్వాదం పొందినవాడు దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి, కానీ సంతోషంలో కూడా ఆనందంలో ప్రియులరా దేవుడు నన్ను ఆశీర్వదించాడని అతడు ఏం చేశాడంటే మత్తుడై ద్రాక్షారసము తాగి గుడారము వెలుపల అతడు వస్త్రహీనుడై పడిపోయినట్లుగా ఆది కాండం ప్రియులరా రాయబడి ఉంది. ఈ విధంగా ఇస్సాకు అబ్రహాము కుమారుడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము జీవితంలో కూడా 12వ అధ్యాయంలో ఆదాముతో మాట్లాడిన మాటను, నోవాహుతో మాట్లాడిన మాటను అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడతాడు. 12వ అధ్యాయం ఆది కాండం 2వ వచనంలో అబ్రహాముతో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు. పిల్లలు గమనించండి, అయితే అబ్రహాము జీవితంలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఆశీర్వదించబడడానికి, అబ్రహాము వంశములో నుండి యేసుక్రీస్తు వారు రావడానికి, అబ్రహాము వంశం ఆశీర్వదించబడడానికి, అబ్రహాము వంశములోని ఇశ్రాయేలు అయినటువంటి వారు దీవించబడడానికి, నేడు ఇశ్రాయేలు సమాజము ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం అబ్రహాము ప్రియుల దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించడం. ఎంత సత్యమో, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఆశీర్వదించబడడానికి ఇస్సాకు కొన్ని కారణాలు, కొన్ని పనులు, మంచి గుణ లక్షణాలు, కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 26వ అధ్యాయంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసినయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించు
ఆశీర్వదించదను, నేను నీకు తోడయుండిని ఆశీర్వదించదను. ఒక మనుషుడు ఆశీర్వదించబడాలి అని అంటే, ఒక ప్రయత్నం సఫలపరచబడాలి అని అంటే, ఒక ఆలోచన నెరవేర్చబడాలి అని అంటే, ఒక మానవ జీవితం ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోనికి వెళ్ళాలంటే, ఒక మనుష్యుడు ఒక గొప్పవాడిగా మార్చబడాలి అని అంటే, ఒక మనుష్యుడు అభివృద్ధిలోనికి వెళ్ళాలని అంటే, ఆ మనుషునికి దేవుడు తోడై ఉండాలి. మనుషునికి మనుషులు తోడై ఉంటే పిల్లలు వర్ధిల్లరండి, మనుషునికి మనుషులు సహాయం ఉంటే వర్ధిల్లరు. దీనికి ఆధారము, దీని సాక్ష్యము పిల్లలు దావీదు గారు మాట్లాడతారు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇస్సాకు అభివృద్ధి పొందడానికి, ఇస్సాకు దీవించబడడానికి, ఇస్సాకు నూరంతల ఫలాన్ని పొందడానికి, ఇస్సాకు క్రమక్రమముగా దీవించబడడానికి, ఇస్సాకు ఆ దేశమందు గొప్పవాడవడానికి ఎవ్వరు పొందనటువంటి ఆశీర్వాదాన్ని ప్రేరా దేశములో ఫిలిస్తీన్ల రాజ్యములో ప్రేర ఇస్సాకు పొందడానికి గల కారణం ఏమిటో తెలుసండి, ఆ మనుషునికి గొప్ప దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వినుచున్న మీ జీవితాలలో, మీ ఆలోచనలో, మీ ప్రవర్తనలో, మీ క్రియలలో, మీ పనులలో, మీ ఉద్యోగాలలో ప్రేర గమనించండి, మీ అలవాట్లలో, మీ ఆలోచనలో ఏ మనుషుని సహాయాన్ని మీరు కోరుతూ ఉన్నారో, ఏ మనుషుని తోడు మీకుందో, నేను అంటాను మనుషుల సహాయము వ్యర్థం. ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే, ఒక మనిషిని ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుడు అతనికి తోడై ఉండాలి. నేటి సమాజంలో దేవుడు ఆరాధించేటువంటి వారికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి దేవుడు తోడుగా ఉంటేనే మనుషులు ఆశీర్వదించబడతారు. పిల్లలు గమనించండి, ఈ లోకములు ఎట్లా అభివృద్ధి అవుతున్నారంటే, ఒకటి ధనం వలనో కానీ, జ్ఞానం వలనో కానీ, లోక సంబంధమైన కార్యాల వలనో కానీ, మాట తీరు వలనో కానీ, ఏవేవో చూసి మనుషుడు గొప్పడైపోతున్నాడు. కానీ మనుషుని మనుషుని ద్వారా గొప్పడవుతే అది అంతకాలం ఉండదండి. పిల్లలు గమనించండి, అది కొద్ది కాలం మాత్రమే నిలుస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అయితే ఇస్సాకు గొప్పవాడు అవ్వడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు అతనికి తోడయ్యుండెను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు గారు అదే అంటారు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, యెహోవా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దావీదు వెళ్ళి యుద్ధాపరంగంలో నిలబడ్డాడు. కాబట్టి ఆ దేశములో దావీదు గొప్పవాడయ్యాడు. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, ఇంతకాలం మనుషులను మనం ఆధారం చేసుకుంటే ప్రయోజనంలే, మనుషుల మీద మన హృదయాలు పెట్టుకుని నమ్ముకుంటే ప్రయోజనంలే. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో అదే అంటాడు, మనుషులను శరీరులను ఆధారము చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అవుతాడు, కానీ దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసేవాడు, దేవా నువ్వు తప్ప మాకు ఈ లోకములో ఎవ్వరూ లేరు నాయనని దేవుని సహాయమును కోరుకున్నవారు ఉన్నతముగా మార్చబడతారు, ఉన్నతమైన వారిగా ఉంటారు, వారు చేసేటువంటి ప్రతి పనులలో నా దేవుడు నూరంతల ఫలము అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినిచి ఉండగా, ఇంతవరకు ఏ మనుషుల మీద ఆధారపడ్డావో, ఇక మనుషుల వైపు చూడవద్దు, కొండల వైపు చూడవద్దు, గుట్టల వైపు చూడవద్దు, మనుషుల చేతుల వైపు చూడవద్దు, పరలోక సహాయము ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుని వైపు నువ్వు చూడగలిగితే, పరలోకము నుండి దేవుని సహాయం మీకు కలగబోతా ఉందని ఒక దైవ సేవకునిగా తెలియచేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి అతడికి దేవుడు తోడై ఉన్నాడు. ఆ దేశంలో ఎవరు లేరండి, ఇస్సాకు ఒక్కడే ఆ దేశానికి వెళ్ళాడు, మనుషుల తోడు ఎవరు లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని తోడు అతనికి ఉందండి. ప్రియులారా, అతడు ఎవ్వరు నమ్మలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూచాడు. అందుకనే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను నీకు తోడయ్యుండి, ఇస్సాకుతో పలికిన వాగ్దానం, ఇస్సాకుతో మాట్లాడిన దేవుని ఆధ్యాత్మికమైనటువంటి ధైర్యకరమైన మాట. ఈ వాక్యమును వినుచున్న మీతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడయ్యున్నాను. దిగులు పడుతున్నావా, కృంగిపోతున్నావా, నీ బలహీనతను బట్టి, నువ్వు చేస్తున్న పనిపాట్లలో అపజయాలను బట్టి, ప్రియులారా నష్టాన్ని బట్టి కృంగిపోతా ఉన్నావా, ఏ మనుషుల సహాయం లేదని నువ్వు వేదన కలిగి ఉన్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్కుని కొరకు పంపిస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు తోడయ్యుండి నడిపిస్తూ ఉన్నా. ఇది దేవుని ఆధ్యాత్మికమైనటువంటి దేవుని వాగ్దానం. ఆయన వాగ్దానము ద్వారా మీరు ఫలమును చూచుదురుగా కానీ ఒక దైవ సేవకునిగా మీకు తెలియచేస్తా ఉన్నా. ఆయన మనకు తోడుగా ఉంటే చాలండి. ఈ లోకములో ఈ పిల్లరా ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నా, ఎంతో మంది వ్యతిరేకమైన మనుషులు లేచి నిలబడినా, దేవుడు మనకు తోడై ఉంటే ఎవ్వరు లేని దేశములో అయినా సరే, ఎడారి ప్రాంతంలో అయినా సరే, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడు, దేవుడు నీ కొరకు అభివృద్ధిని ఇవ్వగలుగుతాడు, దేవుడు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టగలుగుతాడు. ఇస్సాకును కూడా చేసింది దేవుడు అదేనండి. ఎవ్వరు లేని దేశంలో కూడా ఇస్సాకును ఒక ప్రత్యేకముగా దేవుడు నిలబెట్టాడు. నిలబెట్టడానికి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా గమనించండి, 26వ అధ్యాయం 4వ వచనం
విషయంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే గనక, ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానము వలన సమస్త భూలోకములను సమస్త జనులను ఆశీర్వదించబడుదురు. ఐదవ వచనంలో ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమలను గైకొనని చెప్పాను ఇస్సాకుతో. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా, దేవాతి దేవుడు ఇస్సాకుతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. రెండవది, ఒకటి, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు క్రమక్రమంగా ఆశీర్వదించాడు, క్రమక్రమంగా వృద్ధిల్లాడు, అతని చేతి పంట ఆశీర్వదించబడింది, ఆ మనిషిడు గొప్పవాడయ్యాడు. నెంబర్ టూ, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి నూరంతల ఫలాన్ని పొందుకోవడానికి ఇస్సాకు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, ఇస్సాకు దగ్గరకు వచ్చి దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రిని ఆశీర్వదించేటప్పుడు కొన్ని వాగ్దానాలు చేశా, నీ తండ్రికి ఏమని వాగ్దానాలు చేశాను అబ్రహాముకి అంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింప చేస్తాను, ఆకాశ నక్షత్రములు వెళ్ళే చేస్తాను, ఈ దేశములన్నీ నీకు ఇచ్చానని నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను. చూసావా ఇస్సాకు, అవన్నీ మరలా జ్ఞాపకము చేసుకో. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాలని ఇస్సాకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీకు తండ్రితో చేశాను, నేను నీ తండ్రి కాలంలో చేసిన వాగ్దానాలనే చూసావా, నీ తండ్రి ఆశీర్వదించబడడానికి వాగ్దానాలనే చూసారా, నీ తండ్రి కొరకు నేను విడుదల చేసినటువంటి వాగ్దానాలనే చూసారా. ఇస్సాకు, ఈ దేశములో నీవు దీవించబడడానికి, నీవు వర్ధిల్లడానికి, అభివృద్ధి పరచబడడానికి, గొప్పవాడవడానికి, నువ్వు చేసే ప్రతిదానిలో నూరంతల ఆశీర్వాదమును పొందడానికి నీ తండ్రికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప మాట ప్రియులారా! ఈ మాటను మనం వింటే మన జీవితాలలో ఎక్కడ లేని ఒక ధైర్యం, మన జీవితాలలో ఎక్కడ లేని ఒక ఉత్తేజం. నిజమే ప్రియులారా, అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలని ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోమని దేవుడు వాగ్దానాలను గుర్తు చేసుకోమన్నాడు. వాగ్దానం అనేటువంటిది నిరర్ధకము కానేరదు, వాగ్దానం అనేటువంటిది సఫలమవుతుంది, వాగ్దానం అనేటువంటి ప్రియులారా మన జీవితంలో నెరవేరుస్తుంది, వాగ్దాన ఫలాలను మనం పొందగలుగుతాం. ఎప్పుడు పొందగలుగుతాం తెలుసండి? ఐదవ వచనంలో రాస్తాడు, నా కట్టడలను నా ఆజ్ఞలను నా మాటను వినాలి. నిజమే ప్రియులారా, చాలా మంది ఆదివారం చర్చిలకు వెళ్తూ ఉంటారు, బుధవారం శుక్రవారం ప్రియులారా ఉపవాస ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థనలకు వెళ్తారు, దేవుని వాక్యాన్ని వింటారు. అయితే నేను అంటాను కదా, విన్న వాటి యందు నువ్వు విశ్వాసం ఉంచి విన్న వాటి ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. జీవించడం మనం ప్రారంభం చేస్తే నిశ్చయముగా నువ్వు ఊహించని పద్ధతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఊహించని పద్ధతిలో నీ కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు, ఊహించని పద్ధతిలో నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని వాగ్దానములను ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములను నెవరం వేసుకోవాలి. నా జీవితంలో కూడా, మాది ప్రిల్లార తమిరిస గ్రామంలో మా నాన్నగారు సేవకులు, ఆయన 2007 చనిపోయారు. ఆయన చనిపోయిన 16 రోజులకి మా చెల్లి కూడా చనిపోయిందండి. అయితే ఆ సమయంలో కురింగిన వేళ, ఆ సమయంలో బాధ వేళ, 2007 ప్రియారా నవంబర్ 6 మా తండ్రి గారు చనిపోతే, అదే 2007 నవంబర్ 21 మా చెల్లి కూడా చనిపోయిందండి. గమనించండి, ఒకే నెలలో 2 మరణాలు మా కుటుంబాలు కబళించి వేస్తున్నాయి. అయితే అందరూ కూడా ప్రియులారా గమనించండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందరూ మా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, మా సంఘ విశ్వాసులకు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వారు ప్రార్థన చేస్తున్నారు కదా, వారు విజ్ఞాపన చేస్తున్నారు కదా, నేను ప్రియులారా సోమరివాణిగా ఉండలేదండి. ప్రతిరోజు ప్రతి దినం వేకువ జామును లేచి దేవుని వాగ్దానాన్ని పలకటం ప్రారంభించాను. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని ఉచ్చరించడం ప్రారంభించాను. వాగ్దానము నేటి దినమని మీకు వర్తమానం అందించేటట్లుగా ఆ వాగ్దాన ఫలం అనేటువంటి నేటి దినము నేను చూస్తూ ఉన్నాను. ఈ రీతిగా మీకు దేవుని వర్తమానం అందించడానికి ఆ వాగ్దాన ఫలము నాకు సహాయం చేసింది. వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రియులారా నెరవేర్చగలిగినట్టుగా సమర్థత కలిగినటువంటి వాడు. మీ కొరకు కొన్ని విషయాలను చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడయ్యున్నా, నా దేవుడు గొప్పవాడు, నా కొరకు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, నా దేవుడు ఉన్నతమైనటువంటి నా పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నా పట్ల ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు, నా దేవుడు సమృద్ధి కలిగిన వాడు, నా దేవుడు సమర్థుడు అనేటువంటి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో.
నాకు స్వస్థత దయచేయగలుగుతాడు, నన్ను విస్తరింప చేయగలుగుతాడు, నాకు సమృద్ధిని ఇవ్వగలుగుతాడు, లేమికి సమయములలో కలిమినివ్వగలిగిన దేవుడు నా దేవుడని, దేవుని వాగ్దానాలను ప్రతి దినము నువ్వు గనక ప్రియరా నీ నోటితో నువ్వు పలకగలిగితే నా దేవుడు వెంటనే వాటిని ఆమేన్ అనగలుగుతాడు. యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పలికిన ప్రతి వాగ్దానాలను నా దేవుడు వెంటనే పరలోక రాజ్యము నుండి వాటిని అవునుగాక 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 అని దేవుడు ఆమేన్ అనగలుగుతాడు. ప్రభునందు ప్రియరా ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చినప్పుడు దాన్ని రద్దు చేసేవాడు ఎవరు లేరు. ఇస్సాకు నూరంతల ఆశీర్వాదం పొందుకోవడానికి రెండవ కారణం ఏమిటంటే అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ ఈ వాగ్దానాలను నువ్వు అనుసరించు, ఈ వాగ్దానాలను నువ్వు మాట్లాడు, ఈ వాగ్దానాల గురించి ఆలోచన చేయి, నా కట్టడలను నా మాట విని నా ఆజ్ఞలను అనుసరించు అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆనాడు ఇస్సాకుతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఫిలదెల్ఫియా కార్యక్రమం చూస్తున్నాం మీతో ఒక ఆదరణకరమైన మీతో ఒక ధైర్యకరమైన మాట మాట్లాడుతున్నాడు. ఎవ్వరు లేరని వేదన చెందవద్దు, నీ ప్రయత్నాలలో విఫలమైపోయావని ఆలోచన చెందవద్దు, నీవు బలహీనురాలవని ఆలోచన చెందవద్దు, నీవు బలహీనమైనటువంటి వా స్థితిలో ఉన్నావని ఆలోచన చెందవద్దు, నీ రాశల వలయములో ఉన్నాని కృంగిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా నీకు తోడై ఉన్నాడని నీతో మాట్లాడుతున్నాడు. రెండవది నేనిచ్చిన వాగ్దానాలను ఉచ్చరించమని పరిశుద్ధాత్మ దేవుడు మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక మనిషి అభివృద్ధికి వెళ్ళాలనంటే దేవుడిచ్చిన వాగ్దానము చాలా అవసరం. వాగ్దాన భూమిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాలు ఏది కూడా నిరర్ధకము కానేరవు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు చేసిన వాగ్దానాలను మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సంవత్సరము ప్రియులారా ఓ పంట వేశాడు. మొట్టమొదటిగా అతడు దేవుడు నూరంతల ఫలాన్ని ఇచ్చాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా నూరంతల ఫలముతో పాటు యెహోవా అతనిని ఆశీర్వదించాడు. యెహోవా అతనిని ఆశీర్వదించడం మాత్రమే కాదు, యెహోవా అతనిని గొప్పవానిగా చేశాడు. అతని గొప్పవానిగా కాదండి, క్రమక్రమముగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్సాకు పొందిన ఈ ఆశీర్వాద ఫలం ఇది ఆ కార్యక్రమం చూస్తున్న మీరు పొందుదురుగాక. ఇస్సాకు పొందిన ఈ దీవెన మీరు మీ కుటుంబాలలో మీ బిడ్డల జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి పనులలో మీరు అనుభవించుదురుగాక అని ఒక దైవ సేవకునిగా ఈ వాక్కును విడుదల చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఒకటి, ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండవది ఇస్సాకుతో అంటున్నాడు, నా మాటలు విను, నా ఆజ్ఞలను అనుసరించు, నేను చెప్పిన మార్గంలో నడు, నా వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండవది దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవదిగా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ విధంగా సెలవిస్తూ ఉంది, తన తండ్రి అయినటువంటి అబ్రహాము చేసిన మంచి ప్రవర్తన ఒకటి ఉందండి. ఇస్సాకు జీవితంలో కూడా 22వ అధ్యాయంలో ఇస్సాకు అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ ఒకగానొక కుమారుని నాకు బలిగా ఇవ్వు అని అబ్రహాముతో మాట్లాడితే ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిపీఠము గట్టి కందంబు పెట్టి ప్రియరా ఆ కట్లను పేర్చి అతడు కాళ్ళు చేతులను బంధించి ఇస్సాకుని ప్రియరా కత్తితో ఇక ఆ దేవునికి ఆ బలర్పణ చేద్దామని కత్తిని ఎత్తినప్పుడు దేవుని స్వరం వినబడింది. ఏమిటంటే స్వరం అంటే, అబ్రహాము నీ ఒకగానొక కుమారుని బలివుడానికి వినదీయలేదు గనుక ఇందును బట్టి నువ్వు నాకు భయపడువాడు అని తెలుసు, నువ్వు నాకు నమ్మకంగా ఉన్నవాడు తెలుసు, నీవు నా నేను చెప్పిన మాట విని నేను చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నడిచావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే అబ్రహాము కూడా దేవుడు చెప్పిన మాట విన్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటను విని ఆ మాట ప్రకారంగా చేశాడు. అయితే ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏమిటంటే ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పెట్టినప్పుడు మరొక స్వరం కూడా వినబడింది అబ్రహాముతో, నీ ఒక్కగానొక కుమారుని ఇవ్వడానికి వినదీయలేదు గనుక, నువ్వు నాకు భయపడ్డావు గనుక, నువ్వు నా మాట విన్నావు గనుక, నేను చెప్పినది నువ్వు చేశావు గనుక నీ కొరకు నేను ఒకటి సిద్ధం చేశాను. అంటే ఇస్సాకు కొరకు నేను ఒకటి సిద్ధం చేశాను. ఏమిటంటే ప్రక్కనున్నటువంటి పొదలో ఒక పొటేలును సిద్ధం చేశాను. ప్రేర గమనించండి, అప్పుడు అంటాడు అబ్రహాము ఆ స్థలమునకు ఒక పేరు పెట్టాడు. 22వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో యెహోవా యిరే అని పేరు పెట్టాడు. యెహోవా యిరే అంటే సమస్తమును చూచుకునేవాడు, ఆయన మనల్ని నడిపించువాడు, ఆయన నన్ను గమనిస్తున్నటువంటి వాడు. దేవుని బిడ్డలారా అబ్రహాము ఆశీర్వాదం పొందిన, ఇస్సాకు నూరంతల ఫలము పొందిన, అబ్రహాములో ఉన్న గుణలక్షణమే ఇస్సాకులోకి వచ్చింది. ఏడు దేశండి, ఈ దేశంలో ఎవరు లేరు, ఈ దేశంలో నాకు ఎవరు తోడు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నాకు జ్ఞానం చెప్పేవారు లేరు, పంట పండించడానికి ఈ విధంగా విత్తనం వెత్తాలి, ఈ విధంగా నీళ్లు పెట్టాలని చెప్పేవారు కూడా లేరు.
అయినను యెహోవా యీరేగా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు. నా తండ్రిని ఆశీర్వదించిన దేవుడు నాకు తోడుగా ఉండి నా పరిస్థితులను చక్క పెడతాడు. యెహోవా యీరే అనే మనస్సును ప్రియర ఇస్సాకు కూడా కలిగి ఉన్నాడు. అందుచేతనే అతడు గొప్పవాడయ్యాడు, అందుచేతనే అతడు ఆశీర్వదించబడ్డాడు, అందుచేతనే నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. దేవుని విడలారా, కొన్నిసార్లు మన జీవితాలలో కూడా దేవుడు చూసుకుంటాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, లేకపోతే యెహోవా యీరే అనేటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉంటే తప్పక దేవుడు నీ కుటుంబానికి ప్రొటెక్షన్, క్షేమమునిస్తాడు, కాపుదలనిస్తాడు, తన కార్యాన్ని జరిగిస్తాడు, తన ఉన్నతమైన మేలును పంపిస్తాడు. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయములో మేలు వచ్చిన వాడిని కంటికి కనబడతాడు కొంతమందికి. కారణం ఏమిటో తెలుసా? యెహోవా యీరేగా దేవుడు వారి జీవితాల్లో లేరండి. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూచాడు, దేవుడు చెప్పిన మాటను విన్నాడు. గమనించండి పుల్లారా, నేనంటాను ఒక మనిషిని చెప్పేటువంటి మాట వినుట కంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాటను మనము గైకొని ఆ మాట యందు మనం విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా అబ్రహాము పొందిన ఆశీర్వాదం, ఇస్సాకు పొందిన నూరంతల ఫలం, ఇస్సాకు అనుభవించిన గొప్పతనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వాలని ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడు, రెండవది పిల్లారా ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటండి? దేవుడు చేసిన వాగ్దానాలను ఇస్సాకు జ్ఞాపకం చేసుకున్నాడు. జీవితంలో గత కాలంలో దేవుడు ఏ వాగ్దానాలు చేశాడు, ఏ మాట నీకు ఇచ్చాడు, అవన్నీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ వాగ్దాన ఫలాన్ని మీరు చూడబోతా ఉన్నారు, ఆ వాగ్దాన ఫలాన్ని మీరు అనుభవించబోతా ఉన్నారు. ఆ వాగ్దాన ఫలము, ఆశీర్వాద ఫలం మీరు అనుభవించుదురుగా కానీ ఒక దైవ సేవకునిగా దేవుని మాటను విడుదల చేస్తూ ఉన్నాడు. మూడవదిగా ప్రియరా, యెహోవా యీరే, మనం చేయవలసిన మనం పని చేద్దాం. లేనితనములో ఉండ చూసావా, తక్కువ సమయంలో మనము ఒంటరితనములో ప్రియరా ఇబ్బంది పడుతున్న సమయంలో యెహోవా యీరేగా మనకు తోడుగా ఉంటాడు. ఆయన సమస్తమును చూస్తూ మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకు సమృద్ధినిస్తాడు. మనకు ఏదైతే అవసరత కలిగి ఉందో, మనం ఏదైతే పొందుకోవాలని ఎదురు చూస్తున్నామో, మనం ఏదైతే అనుభవించాలని ఎదురు చూస్తూ ఉన్నామో, మనం ఏదైతే మన జీవితాలలో ప్రియులారా గమనించండి, మనము కృంగుదల పడిపోకుండా దేవుడు మన కొరకు సమృద్ధిని ముందుగానే సిద్ధపరిచి ఉంచాడనే విశ్వాసంతో మనం నడుస్తామో తప్పక ఆ ఆశీర్వాద ఫలాన్ని మనం అనుభవిస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినుచున్న మన జీవితాలలో కూడా పిల్లలు ఏమాత్రము కృంగిపోవలసిన అవసరం లేదు, ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, ఏమాత్రము దిగుజారిపోవలసిన అవసరం లేదు, ఏమాత్రం నిరాశలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏమాత్రమో పిల్లలు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. కారణం ఏమిటి తెలుసా? ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అబ్రహాముకు తోడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియరా, మీ కొరకు నేను ముందుగా సిద్ధపరిచాను. ఏమి సిద్ధపరిచాడు అనంటే కొన్ని ఆశీర్వాదాలు మన కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాయి, కొన్ని సమృద్ధికరమైన కార్యాలు మన కొరకు దేవుడు సిద్ధం చేశాడు. నేనంటాను కదా, ముందున్న వాటి కొరకే మనం ఎదురు చూడాలి, ముందున్న వాటిని మనం చూడాలి. చాలామంది ప్రియుల విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారు జరిగిపోయిన విషయాలు త్రువ్వుకుంటూ మాట్లాడతారు, జరిగిపోయిన విషయాలని నష్టాల గురించి, బాధల గురించి, కష్టాల గురించి. నేనంటాను ప్రియులు గమనించండి, జరిగిపోయిన వాటన్నిటిలో నుంచి విడిపించిన దేవుడు ముందున్న వాటి ఉన్నటువంటి వాటి యందు విశ్వాసం ఉంచితే వాటి యొక్క ఆశీర్వాదాన్ని కూడా నీకు ఇవ్వగలుగుతాడు, వాటిలో ఉన్నటువంటి సమృద్ధిని అనుభవించగలుగుతావు, వాటిలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఫలాలను దేవుడు మీ చేతులకు అప్పగిస్తాడు. ఎందుకని? గతించిన కాలమును గురించి నువ్వు ఆలోచన చేస్తావు, ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువగా, గతించిన వాటిని వైపే మీ కనులు చూస్తూ ఉంటాయి. నేనంటాను, మన కొరకు దేవుడు ముందుగా శ్రేష్టమైనవి, విలువైనవి, సమృద్ధి కలిగినవి, మీరు ఊహించనటువంటివి, మీ ఊహకు అందనటువంటివి దేవుడు మీ కొరకు సిద్ధం చేశాడు. మీరు నమ్మినట్లయితే, మీ నమ్మకత్వం బట్టి, మన విశ్వాస్యతను బట్టి అవి జరుగునుగాక. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఉంటాయి. మనం కొన్ని కొన్ని విషయాలను బట్టి ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఆ విషయాలన్నీ నెరవేర్చబడాలి అని అంటే గనక, ఒకటి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడనేటువంటి విషయాన్ని మీ మదిలో ఉంచుకోవాలి. రెండవది ప్రియులారా, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, నా కొరకు దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు, యెహోవా యీరేగా నేను చూడబోతూ ఉన్నాను, దేవుని సహాయాన్ని నేను అనుభవించబోతున్నాను. అంత మాత్రమే కాదు, మనం కోరుకున్నవన్నీ సఫలమవ్వాలి అని అంటే గనక ప్రియులారా గమనించండి,
ప్రార్థించండి. దేవుని యందు మన విశ్వాసం ఉంచి ప్రభు సందులో మనం ప్రార్థన చేస్తే ఇస్సాకు పొందిన ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక, ఇస్సాకు అనుభవించిన ఆశీర్వాద ఫలాలు మీరు అనుభవించుదురుగాక, ఏ సహాయము లేకుండా దేవుని సహాయము చేత మీరు నింపబడుదురుగాక అని ఒక దైవ సేవకునికి దీవిస్తున్నాను. ఈ ఆశీర్వాద వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధాత్మ దేవుడు, నీకు స్తోత్రం. నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నా, అయానికి స్తోత్రం చెల్లిస్తున్నా అయా. ఈ పలకబడిన ఈ వాక్యములన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడునుగాక అని పలుకుతూ ఉన్నాను స్వామి, నీకు స్తోత్ర. ఎవరైతే కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో, ఎదురు చూస్తూ నిరాశల వలయాలలో ఉన్నారో, సఫలమైనటువంటి ప్రభావ కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఇస్సాకును ఆశీర్వదించిన ఆశీర్వాదం, ఇస్సాకును అభివృద్ధి పరిచిన అభివృద్ధి, ఇస్సాకు గొప్పవాడగ వరకు నీ హస్తము తోడుగా ఉండని రీతిగా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. సర్వ సమృద్ధి నీ బిడ్డలకు తోడయ్యుండునుగాక అని దీవిస్తూ యేసు నామమందడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.